హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రానైట్ తోటి ర్యాంప్ అనేది వేయించుకుంటానికి ఎంత బడ్జెట్ అవుతుంది, మెటీరియల్ కి ఎంత కాస్ట్ అవుతుంది, అలాగే వర్క్ చేసినందుకు వాళ్ళు ఎంత చార్జ్ చేస్తారు, వర్క్ యొక్క ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, పూర్తయ్యేసరికి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది, ఇలా గ్రానైట్ ర్యాంప్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి. తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా మీరు ఇక్కడ చూస్తున్న ర్యాంప్ యొక్క సైజు వచ్చేసి 10x11 సైజు లో ఉండే ఒక ర్యాంప్. ఈ ర్యాంప్ కి ముందుగా మనకి ఫ్లోరింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫ్లోరింగ్ చేసుకోవడానికి గాను ఒక అర ట్రాక్టర్ వరకు ఇసుక అనేది అవసరం అవుతుంది. అర ట్రాక్టర్ ఇసుక అంటే మనకి సుమారుగా 2000 రూపాయలు అనేది ఇసుక్కి ఖర్చు అనేది అవుతుందండి. తర్వాత దీనిలో యూజ్ చేసుకోవడానికి సిమెంట్ బ్యాగ్స్ అనమాట. ఒక 5 సిమెంట్ బస్తాల వరకు మనకి ఇందులో పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. 5 బస్తాలు మనకి ఫ్లోరింగ్ కంటే సుమారుగా వచ్చేసి, వీటికి కూడా మనకి 400 రూపాయలు చొప్పున ఒక బస్తా చొప్పున, 5 బస్తాలకు వచ్చేసి 2000 రూపాయల దాకా మనకి సిమెంట్ కూడా ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఫస్ట్ రోజు దీనికి ఫ్లోరింగ్ అనేది చేయడానికి గాను సుమారుగా లేబర్ కాస్ట్ వచ్చేసి ఒక మేస్త్రి ఒక కూలీ అవసరం అవుతారు. దానికి గాను ఒక 1600 రూపాయలు అనేది వర్క్ చేసిన వారికి ఫస్ట్ రోజు ఖర్చు అనేది అవటం జరుగుతుంది. ఇక తర్వాత వచ్చేసి మనకి గ్రానైట్ అండి. ఈ గ్రానైట్ వచ్చేసి ముక్కలు అనేవి తీసుకుంటే పీసెస్ అనమాట. ఒక పీస్ వచ్చేసి మీకు 30 రూపాయలు చొప్పున మనకి ప్రెజెంట్ మార్కెట్ లో అయితే దొరుకుతుంది. ఇది ఆల్రెడీ కటింగ్ చేసి వస్తుంది కాబట్టి మనకి ముక్కలు అనేవి ఈ విధంగా మనం వేసేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అదే మీకు ఇలా ముక్కలు కాకుండా మొత్తం ఒకటే పీస్ అనేది మీకు వెయ్యాలి అన్నట్లయితే అక్కడ మీకు పెద్ద షీట్లు అనేవి తీసుకొని వాటిని కట్ చేయించుకొని మీరు వేయించుకోవాలన్నమాట. అప్పుడు మీకు ఏం జరుగుతుందంటే పెద్ద షీట్లు తీసుకొని కటింగ్ చేసేటప్పుడు మనకి ముక్కలు అనేవి చాలా వేస్ట్ పోతుంది. అలాగే వర్క్ చేసే వారికి కూడా కటింగ్ చేసుకుంటానికి కొంత ఎక్స్ట్రా సమయం అనేది దానికి వెచ్చించుకోవాలన్నమాట. ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అలాగే పెద్ద పీసులో మీరు తీసుకునే పని అయితే అది మీరు SFT లెక్కన తీసుకోవాలి, కొనుక్కోవాలన్నమాట. షీట్ పెద్ద షీట్లు అనేవి కొనుక్కోవాలి. అప్పుడు మీకు SFT వచ్చేసి స్క్వేర్ ఫీట్ 120 రూపాయలు చొప్పున అయితే మీకు రేట్ కూడా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అయినా కూడా కటింగ్ లో మీకు వేస్ట్ అనేది ఎక్కువగా కటింగ్ అనేది పోతుంది అనమాట. కట్ చేసేటప్పుడు పగిలిపోతుంది పీసులు చొప్పున, ఇట్లా ఉంటుంది అనమాట. అదే మీరు పీసులు తీసుకుంటే మీకు ఈజీగా సరిపోతుంది. అది జాయింట్లు మార్చుకొని మనం వేసుకుంటూ వచ్చినట్లయితే పర్ఫెక్ట్ గా మనకి ర్యాంప్ కి సెట్ అవుతుంది అనమాట. అలాగే కొంతమందికి వచ్చేసరికి మొత్తం ఒకటే పీస్ కావాలని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వేస్ట్ పోయినా అంటే కొంచెం అమౌంట్ పెట్టుకోగలం అనుకునే వాళ్ళు ఏంటంటే మాకు వేస్ట్ పోయినా పర్లేదు ఒకటే పీస్ సింగిల్ పీస్ అనేది పడాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా సింగిల్ పీసెస్ అనేవి వేసుకుంటారు. లేదు మాకు బడ్జెట్ లో అయిపోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా పీసెస్ అనేవి తీసుకొని వేసుకుంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలాగే ఈ పీసెస్ లో కూడా మనకి ఏదైనా ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి ఈజీగా కట్ చేసుకొని మనం వేసుకోవచ్చు. వీటిలో ఎక్కువగా పగిలిపోటాలు అలాంటివి అయితే ఉండదు పీసెస్ లో అయితే. అయితే మీరు ఇక్కడ చూస్తున్న ఈ ర్యాంప్ మొత్తానికి కూడాను 100 పీసులు అయితే 100 ముక్కల వరకు మనకి ఇక్కడ పట్టడం జరిగింది. ఒక ముక్క కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు చొప్పున. ఆ విధంగా మనకి టోటల్ గా 3000 రూపాయలు అనేది ఓన్లీ గ్రానైట్ ముక్కలకైతే ఖర్చు అనేది అవటం జరిగిందండి. అలాగే ఈ ర్యాంప్ కి వేసిన లేబర్ కాస్ట్ వచ్చేసి వీళ్ళు స్క్వేర్ ఫీట్ లెక్కనైతే తీసుకుంటారు. మనకి టోటల్ గా 10x11 సైజు స్క్వేర్ ఫీట్ ఎంత వస్తుందో దాన్ని బట్టి వీళ్ళు రేట్ అనేది చార్జ్ చేస్తారనమాట. సుమారుగా వచ్చేసి వీళ్ళకి స్క్వేర్ ఫీట్ కి 25 రూపాయల నుంచి 25 రూపాయలు లేదా 28 రూపాయలు 30 రూపాయల దాకా కూడా చార్జ్ చేస్తారు. మీరు పెద్ద పీసు వేయించుకున్నా SFT లెక్కన ఇదే తీసుకుంటారు, చిన్న చిన్న పీసులు వేయించుకున్నా సరే SFT లెక్కన మీకు ఈ విధంగానే కాస్ట్ అనేది తీసుకుంటారు. అది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. 25 తీసుకుంటున్నారా, 28 తీసుకుంటున్నారా, 30 రూపాయల దాకా తీసుకుంటున్నారా అనేది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కొన్ని ఏరియాలో రేట్లు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ తీసుకుంటారు, కొన్ని చోట్ల తక్కువ ఉంటుంది కాబట్టి రేట్ అనేది తక్కువ తీసుకుంటారు. ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. ఇక మనకి మీరు చూస్తున్న ఈ ర్యాంప్ కి 10x11 సైజు లో వచ్చింది కాబట్టి టోటల్ గా 110 స్క్వేర్ ఫీట్ ఏరియా దాకా మనకి రావడం జరిగింది. 110 స్క్వేర్ ఫీట్ ఏరియాకి వీళ్ళు 30 రూపాయల చొప్పునే చార్జ్ చేసినట్లయితే 3300 రూపాయల దాకా లేబర్ ఖర్చు అనేది అవటం జరుగుతుంది. ఇప్పుడు టోటల్ గా మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే సుమారుగా మీరు ఇదే విధంగా ఒక ర్యాంప్ అనేది వేసుకోవాలి అది గ్రానైట్ తోటి అని అనుకున్నట్లయితే ఒక 12000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది. వీటికి గ్రౌటింగ్ అని ఇంకా ఆ ముక్కలు ఈ ముక్కలు కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా సరే టోటల్ బడ్జెట్ వచ్చేసి మీకు ఒక 15000 రూపాయల దాకా ఖర్చు అనేది అయ్యే ఛాన్స్ అయితే
ఉంటుంది. ఇవి మనకి ప్రజెంట్ ఇప్పుడున్న రేట్లు అయితే. ఇక వర్క్ యొక్క ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ర్యాంప్ వేసుకునే భాగం ఏదైతే ఉందో ఈ భాగాన్ని ముందుగా మనకి ఫ్లోరింగ్ అనేది చేసుకుంటారు టేపర్ గా. ఇలా ఫ్లోరింగ్ చేసుకున్న దానిపైన ఉండ్రపాలు ఏవైతే ఉన్నాయో చూస్తున్నారు కదా, ఉండ్రపాలు అనేవి పోసి, అంటే సిమెంట్ కొత్త నేలలో సిమెంట్ అనేది కలిపి ఉండ్రపాలు అనేవి పోసి దానిపైన ఒక్కొక్క పీస్ అనేది అమర్చుకుంటూ వస్తారు. ఈ పీసులన్నీ అమర్చిన తర్వాత పైన ఒక టైల్ మొక్క అనేది పెట్టేసి కరెక్ట్ గా అదే సైజు లో వచ్చేటట్లు మనకి క్రాస్ గా దీనిపైన గుద్దుతున్నారు చూసారా. ఇట్లా మనకి గుద్దేసి పీసెస్ అన్ని కూడా మనకి వేయటం జరుగుతుంది. ఇలా పీసెస్ అన్ని కూడా వేసేసిన తర్వాత శుభ్రంగా, ఇప్పుడు చిమ్ముతున్నారు కదా, ఇలా చిమ్మేసుకొని అంటే డస్ట్ ఇలాంటివి ఏమి లేకుండా శుభ్రంగా చిమ్మేసిన తర్వాత దీనిపైన మనకి గ్రౌటింగ్ మొక్క అనేది పెట్టడం జరుగుతుంది. ఈ పెట్టే మొక్క కూడా మనకి గ్రానైట్ ఏ కలర్ లో అయితే మనం తీసుకుంటామో అదే కలర్ లో ఉండేటట్లు చూసుకుంటారు. అంటే మనకి ఇక్కడ బ్లాక్ గ్రానైట్ అనేది యూస్ చేశాం కాబట్టి బ్లాక్ కలర్ అనేది యూస్ చేసి ఈ మొక్క అనేది స్పేస్ చేయడం జరుగుతుంది. అది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా మీరు చూడవచ్చండి. మనకి అడ్డ జాయింట్లు ఏవైతే ఉంటాయో ఈ అడ్డ జాయింట్ లోనూ పెడతారు, అలాగే ఎదురువైపు ఉండే జాయింట్లు ఏవైతే ఉంటాయో ఈ జాయింట్ లో మనకి ఎక్కడ చిన్న గ్యాప్ అనేది లేకుండా మొత్తం కూడా ఈ విధంగా మనకి ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ ఫిల్లింగ్ లో కూడా మనకి రెండు వైపులా మనకి ర్యాంప్ కి రెండు సైడ్లు ఏవైతే ఉంటాయో ఈ రెండు సైడ్లు కూడా చేసేస్తారు. అలాగే కింద మనకి బోర్డర్స్ ఏవైతే ఉంటాయో ఈ బోర్డర్స్ దగ్గర లైట్ గా మనకి ఫ్లాస్టింగ్ అనేది చేసేసుకొని, అలాగే సైడ్లు కూడా మనకి ఫ్లాస్టింగ్ ఇలాంటివన్నీ కూడా చేసేసుకొని రెడీ చేస్తారు. ఇక ఈ జాయింట్లు ఇవన్నీ పెట్టేసిన తర్వాత మనకి శుభ్రంగా దీనిపైన ఒక స్పాంజ్ తీసుకొని శుభ్రంగా తుడుస్తారు అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఒకవైపు మొక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఆరిపోయింది ఆరిపోయినట్లు ఒక స్పాంజ్ తీసుకొని శుభ్రంగా తుడుస్తూ వస్తున్నారు అనమాట. ఇలా తుడవటం వల్ల మనకి ఆరిపోయిన దాని మీద జాయింట్ ఏదైతే ఉంటుందో ఆ జాయింట్ లో కావాల్సిన వరకు మాత్రమే మొక్క అనేది ఉంటుంది, మిగతాది మొత్తం మనం క్లీన్ చేసేస్తాం కాబట్టి మనకి ఈ యొక్క గ్రానైట్ అనేది నల్లగా మొత్తం కూడా మెరుస్తూ మనకి కనిపించడం జరుగుతుంది అనమాట లుక్ వైజ్ గా. అలాగే మనకి ఈ జాయింట్ లో మొక్క అనేది మనకి ఫిల్ అయి ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ గా కూడా మనకి పీసెస్ అనేవి పైకి లగవకుండా ఉంటాయి. దీని మీద కార్లు వెళ్ళినా మనం ఎక్కి తొక్కినా ఇక ఏమీ ప్రాబ్లం అనేది ఉండదు. ఇక మార్నింగ్ వచ్చేసరికి మొత్తం కూడా ఆరిపోతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఆరిపోయిన దాని మీద నేను నడుస్తున్నాను, ఎటువంటి ముక్కలు బెసకటం గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ర్యాంప్ అనేది పర్ఫెక్ట్ గా మనకి సెట్ అయింది అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ర్యాంప్ వేసుకునే ప్రాసెస్ పద్ధతి ఇలా ఉంటుంది. అలాగే ఈ గ్రానైట్ ర్యాంప్ అనేది వేసుకుంటానికి బడ్జెట్ కూడా ఒక 15,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే మీరు పెద్ద ముక్కలు వేసుకునే పని అయితే బడ్జెట్ కూడా మీకు పెరుగుతుంది. అలాగే ఇక మీరు వేసుకునే సైజును బట్టి, అలాగే మీరు వేసుకునే డిజైన్స్ ని బట్టి కూడా మీకు ఇక్కడ కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది. అలాగే వర్క్ చేసే వర్కర్స్ యొక్క డిమాండ్ ని బట్టి కూడా మీకు కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది, ఏరియాని బట్టి కూడా కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది, ఎంతో కొంత నచ్చింది అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ గురించి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవటంలో ఎంతో కొంత మీకు యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.